ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఇదర్ ఇంటర్ చదివే స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ చదివే స్టూడెంట్స్ కావచ్చు, లేదు మీరు ఎయిత్ ఆ టెన్త్ క్లాస్ చదివే స్టూడెంట్స్ అయినా సరే ప్రాబ్లం లేదు, మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. ఎందుకంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు కొన్ని నిప్పు లాంటి నిజాలు అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అండ్ ఈ నిప్పు లాంటి నిజాలను యూజ్ చేసుకుని మీరు నిప్పు లాంటి మార్గం అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో మనీ ఎట్లా సంపాదించాలి అని చెప్పేసి. ట్రస్ట్ మీ గైస్, నేను గ్యారంటీగా చెప్తున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది ఆన్లైన్లో ఎట్లా చేస్తే మనం ఈజీగా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. ఓకేనా? సో నాట్ ఈజీ బట్ అర్థమైతే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతున్నాడైతే గైస్, ట్రస్ట్ మీ గైస్, నేను ఎయిత్ క్లాస్లో ఆన్లైన్లో మనీ ఏం చేద్దామని చెప్పేసి వచ్చాను అనమాట ఆన్లైన్లోకి. సో నేను ఎందుకు ఆన్లైన్లో మనీ ఏం చేద్దామని వచ్చానంటే, నేను పడే ఎక్స్పెన్సెస్, లైక్ నేను ఎక్స్పెన్సెస్ అయితే పెడుతూ ఉంటాను కదా, లైక్ బ్రాండెడ్ షర్ట్స్ అని, బ్రాండెడ్ టీషర్ట్స్ అని, బెల్ట్లని, షూలని, ఇట్లా చెప్పేసి నేను కొన్ని ఎక్స్పెన్సెస్ అయితే పెడుతూ ఉంటాను, రైట్? సో ఎక్స్పెన్సెస్ అని మా పేరెంట్స్ పైన పడకూడదు. సో ఐ జస్ట్ వాంట్ టు లీవ్ మై ఇండివిజువల్ లైఫ్ అని చెప్పేసి నేను ఆన్లైన్లో మనీ ఏం చేద్దామని అయితే వచ్చానమాట. సో నాకు తెలిసినంత వరకు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి లైక్ వాళ్ళు ఏదో గోల్ కోసమే వచ్చి ఉంటారు, లైక్ మీరు మొబైల్ ఫోన్ కొనుక్కోవాలనో, లేకపోతే పెట్రోల్ బండికి పెట్రోల్ పెట్టించుకోవాలి, దానికి డబ్బులు ప్రతిసారి మామూలు అడగాలి, సో ఇట్స్ అన్ ఎంబారసింగ్ అనే మోటివ్తోనో, లేదు అంటే నేను బ్రాండెడ్ షర్ట్స్ కొనుక్కోవాలి, బ్రాండెడ్ టీషర్ట్స్ కొనుక్కోవాలి, బైక్ కొనుక్కోవాలి అనే ఆశతోనే మీరు ఆన్లైన్లో మనీ ఏం చేద్దామని చెప్పేసి ఈ వీడియో నొక్కుంటారు, రైట్? సో ఎవరైనా సరే గైస్, ఈవెన్ మీ ఎవరైనా సరే వాళ్ళు 3 ఫేజెస్ని అయితే దాటాల్సి వస్తుంది అనమాట. సో ఆన్లైన్లో మనీ ఏం చేద్దాం అనుకున్న వాళ్ళు, సో ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ ఎందుకు చూస్తారు అంటే, లైక్ ప్రతి ఒక్కరికి లైక్ సరైన ఎక్విప్మెంట్ అయితే ఉండదు, వాళ్ళ చేతిలో ఉండేది ఒక మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ నుంచి ఎర్న్ చేద్దామని చెప్పి మోటివ్తో ఏం చేస్తుంటారంటే, యూట్యూబ్లోకి వచ్చి హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఆన్లైన్ అని చెప్పేసి ఫస్ట్ కీవర్డ్ సెర్చ్ చేస్తారనమాట. సో ఫస్ట్ సెర్చ్ చేయగానే వచ్చే భయంకరమైన వీడియోలు ఏంటో తెలుసా? నేను రోజుకి 2000 సంపాదించాను ఈ యాప్ ద్వారా, లేదు అంటే లైక్ నేను రోజుకి 3000 సంపాదించాను ఈ యాప్ ద్వారా, నెలకి 25000 సంపాదించాను ఈ యాప్ ద్వారా, ఇట్లా చెప్పేసి కొన్ని భయంకరమైన వీడియోలు కనిపిస్తాయి. అండ్ ఆ భయంకరమైన వీడియోలు చూసిన తర్వాత మనకి ఫ్యూజులు ఎగిరిపోయి, ఏంది ఇంత ఈజీగా ఆన్లైన్లో సంపాదించేసి అని చెప్పేసి వెంటనే యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మనం 2 నెలలు కష్టపడతాం, 3 నెలలు కష్టపడతాం, డబ్బులు రాకపోయేసరికి యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేస్తాం. అవునా కాదా? మీరే చెప్పండి, హానెస్ట్గా ఒపీనియన్గా చెప్పండి. సో మీ హార్ట్కి చెప్పుకోండి మీరు ఎన్ని యాప్స్ ట్రై చేస్తుంటారు అని చెప్పేసి. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ని యూజ్ చేసి మనం సంపాదించుకోలేమంటే సంపాదించుకోవచ్చు గైస్, బట్ ఇట్స్ వెరీ హార్డ్ అనమాట. సో ఎందుకు హార్డ్ అని చెప్తున్నానంటే, లైక్ ఒక యాప్ అయితే ఉందన్నమాట టాస్క్ బగ్స్ అని చెప్పేసి. సో నేను ఆ టాస్క్ బగ్స్ని యాప్ని కించపరచట్లేదు, లైక్ నేనేంటి అంటే దాన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకేనా? సో ఆ టాస్క్ బగ్స్ అనే యాప్ ఉందన్నమాట. సో యాప్ నేను వాడేటప్పుడు ఏంటి అంటే దానిలో కొన్ని సింపుల్ టాస్క్స్ అయితే ఉంటాయి. సో ఆ సింపుల్ టాస్క్ ఏంటి అంటే మనం ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్లికేషన్లో మనం లైక్ డైలీ ఓపెన్ చేసుకుంటే 3 మంత్స్ పెట్టుకుంటే మనకి 25 రూపీస్ సంథింగ్ అమౌంట్ అయితే ఇస్తారని చెప్పేసి ఆ యాప్లో ఒక టాస్క్ అయితే ఉంటుంది. సో ఆ టాస్క్ కంప్లీట్ చేసిన దానికి మనకి 10 రూపాయలు అయితే వస్తుంది, 3 నెలలకు కలిపి 10 రూపాయలు గుర్తుపెట్టుకోండి, లేదు అంటే వారం పెట్టుకుంటే 5 రూపాయలనో లేకపోతే 2 రూపాయలనో ఇట్లా కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి అన్నమాట. సో ఆ టాస్క్ ఆ యాప్ ఒక వెయిటేజ్ బట్టి, లేదు అంటే ఏదో సమ్ అనదర్ యాప్ అయితే ఇస్తాడు, ఆ యాప్కి మనం యూపీఐ కనెక్ట్ చేసుకుంటే దానికి 300 రూపాయలు ఇస్తామంటారు, కానీ ఆ యాప్ ట్రస్టెడా కాదా అని మనకి డౌట్ ఉంటుంది. సో అట్లాంటి టాస్క్లు మనం కంప్లీట్ చేయలేం. మళ్ళీ ఇట్లాంటి లో బడ్జెట్ టాస్క్లు మనం కంప్లీట్ చేస్తే రోజులు, నెలలు, సంవత్సరాలు అయిపోతుందన్నమాట టాస్క్లు కంప్లీట్ చేయడానికి. సో ఇప్పుడు అర్థమైంది కదా? సో యాప్ని యూజ్ చేసి మనం సంపాదించుకోవచ్చు, కాకపోతే అది చాలా లేట్ ప్రాసెస్ అండ్ చాలా స్లో ప్రాసెస్, అండ్ దానివల్ల మనకి పైగా ఉపయోగం కూడా ఉండదు అన్నమాట. సో ఇట్లా కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. సో ఇట్లాంటి యాప్స్ని ట్రై చేసి కొంత చాలామంది విసిగెత్తిపోయి నెక్స్ట్ ఫర్దర్ ఫేజ్ 2లోకి ఎంటర్ అవుతారనమాట. సో ఫేజ్ 2 ఏంటి అంటే మనీ ఎర్నింగ్ వెబ్సైట్స్. సో చాలామంది ఏంటి అంటే క్యాప్చర్స్ ఫిల్ చేద్దామనో, లేకపోతే యాడ్స్ చూద్దామనో, లేకపోతే ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, సో అట్లాంటివి సెలెక్ట్ చేసి మనీ సంపాదిద్దామని చెప్పేసి సో ఎగురుకుంటా వచ్చి హౌ టు మేక్ మనీ ఫ్రమ్ వెబ్సైట్స్ అనో, లేకపోతే మనీ ఎర్నింగ్ వెబ్సైట్స్ అనో ఇట్లా సెర్చ్ చేస్తారనమాట. సో సెర్చ్ చేయగానే కొన్ని అనుమతియాలు లాంటి వీడియోలు అయితే కనిపిస్తాయి. ఏంటి అంటే ఈ వెబ్సైట్స్లో మీరు క్యాప్చర్ ఫిల్ చేసి 200 సంపాదించండి, 300 సంపాదించండి అని చెప్పేసి, గంటకు అది కూడా గంటకు 200-300 సంపాదించండి అని చెప్పేసి కొన్ని అనుమతి అలాంటి వీడియోలు దొరుకుతాయి. సో ఆ వీడియోలు చూసిన వెంటనే మనకి మళ్ళీ ఫీజులు ఎగిరిపోయి ఆ యాప్స్లో వెంటనే సైన్అప్ అయితే అయిపోతాం, అండ్ ఆ వెబ్సైట్లో కూర్చొని పనిచేయడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో నేనైతే కంప్లీట్లీ గైస్ హానెస్ట్గా నా ఒపీనియన్ చెప్తున్నాను, నేను ఒక వెబ్సైట్ అయితే యూజ్ చేశాను అన్నమాట, క్యాప్చర్ ఫిల్లింగ్ వెబ్సైట్. సో ఆ క్యాప్చర్ ఫిల్లింగ్ వెబ్సైట్లో ఏంటి అంటే 1000 క్యాప్చర్స్కి $1 అయితే ఇస్తారనమాట. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి, నేను ఫస్ట్ అయితే అనుకోలేదు 1000 క్యాప్చర్స్కి $1 అని. నేను ఏదో ఏమనుకున్నానంటే ఆ వీడియోలో చెప్పింది కూడా ఏంటి అంటే మీరు 200 క్యాప్చర్స్ ఫిల్ చేస్తే చాలు మీకు $5-6 అయితే వస్తాయని చెప్పాడు. నేను ఆ యాప్లోకి వచ్చి ఫిల్ చేసిన తర్వాత చూస్తే, రూల్స్ చెక్ చేస్తే 1000 క్యాప్చర్స్కి $1 అని చెప్పాడు అనమాట.
చూసిన వెంటనే ఫీజులు ఎగిరిపోయినా ఆ వెబ్సైట్లో పనిచేయడం ఆపేస్తాను అనమాట. సో నాట్ ఓన్లీ దట్ వెబ్సైట్ గైస్, ఇంకోటి వెబ్సైట్లో కూడా పనిచేస్తాను అనమాట, యూగో సర్వే వెబ్సైట్స్ అని చెప్పేసి. సో యూగో సర్వే వెబ్సైట్స్ ఏంటి అంటే, మనం సర్వేస్ అయితే ఇస్తారనమాట, సర్వేస్ కంప్లీట్ చేసిన దానికి వాళ్ళు సమ్ పాయింట్స్ అయితే ఇస్తారు. సో ఆ పాయింట్స్ ఏంటి అంటే 15,000 పాయింట్స్ అయితే సమ్ అమౌంట్ అయితే ఉంటుంది. సో దాని గురించి ఒక వీడియో అయితే చేశాను, మై ఒపీనియన్ ఆన్ యూగో అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడాలనుకుంటే పైన ఐకాన్స్లో కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, యూ కెన్ చెక్అవుట్ ఇట్ అనమాట. సో ఆ వెబ్సైట్లో అయితే ట్రై చేశాను అనమాట నేను, రెండు ట్రస్ట్ మీ గైస్, నేను 3 మంత్స్ 4 మంత్స్ పనిచేసాను అనమాట. సో 4 మంత్స్ గాను నాకు 2 సర్వేస్ అయితే వచ్చాయి, అండ్ ఆ 2 సర్వేస్ కంప్లీట్ చేసిన దానికి నాకు 150 పాయింట్లు అయితే వచ్చాయి. సో ఇట్లా 150 పాయింట్లు వస్తాయి, అది కూడా 4 మంత్స్కి, నేను 15,000 పాయింట్లు ఎట్లా ఎప్పుడు చేస్తానో మీరే చెప్పండి. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ రైట్. సో కాబట్టి నేను దాన్ని కూడా స్కిప్ చేసేసాను. ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే క్రియేట్ లైక్ ట్రై చేశాను, కానీ దాని గురించి అంత డీప్గా అయితే వెళ్ళలేదు. మోస్ట్లీ 2 వెబ్సైట్స్ గురించి ట్రై చేశాను కాబట్టి ఈ 2 వెబ్సైట్స్ గురించి రివ్యూస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఆ రివ్యూస్ చూడాలనుకుంటే నాట్ ఓన్లీ దిస్ టూ, ఇంకా చాలా యాప్స్ గురించి లైక్ మనీ ఎర్నింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి గురించి ఒక రివ్యూస్ అయితే ఉన్నాయన్నమాట మన ఛానల్లో. చూడాలనుకున్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో కావచ్చు, లేకపోతే పైన ఐకాన్స్లో కావచ్చు ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను, యూ కెన్ గో అండ్ చెక్అవుట్ ఇట్ అనమాట. అండ్ లాస్ట్ ఫేజ్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఈ లాస్ట్ ఫేజ్కి ఎవరు రారన్న ఒపీనియన్, అండ్ ఓన్లీ డెడికేటెడ్ పర్సన్స్ లైక్ ఆన్లైన్లో ఖచ్చితంగా నేను ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుని ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు మాత్రమే ఈ ఫేజ్ 3లోకి అయితే వస్తారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను అట్లాంటి మైండ్ సెట్ ఉంది కాబట్టి నేను ఈ ఫేజ్ 3లోకి అయితే ఎంటర్ అయ్యగలిగాను, అండ్ ఐఎమ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఫేజ్ 3 అనమాట. సో ఇప్పుడు ఈ ఫేజ్ 3 ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ అని ఓటిన కానీ ఓయమ్మ నా వల్ల కాదు స్వామి అనుకుని చెప్పేసి తీసేస్తూ ఉంటారు ఈ వీడియో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా. బట్ ట్రస్ట్ మీ గైస్, ఫ్రీలాన్సింగ్ అనేది చాలా 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 యూజ్ అవుతుంది మీ లైఫ్లో కావచ్చు, లేకపోతే మీ కెరియర్లో కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో మీకు వితౌట్ నాలెడ్జ్ మీరు సంపాదిద్దాం అనుకుంటారనమాట. సో మనీ ఎర్నింగ్ యాప్స్, మీరు చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేసి సంపాదిస్తారు. సో టాస్క్లు అంటే ఏముంటాయి, పెద్ద పెద్ద కష్టమైన టాస్క్లు కూడా ఉండవు, యాప్ని ఇన్స్టాల్ చేయడమో లేకపోతే ఏవో పనికి మన సర్వేలు క్రియేట్ చేయడమో లేకపోతే యాడ్ని చూడడమో ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో దీనివల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? యూజ్ ఉండదు. బట్ ఫ్రీలాన్సింగ్లో ఏంటి అంటే మీ ఓన్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని సంపాదించడానికి అయితే ట్రై చేస్తారనమాట. సో ఓన్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ మీ దగ్గర ఉన్న టాలెంట్ని యూజ్ చేసి సంపాదించాలనుకుంటారు. సో మీ దగ్గర టాలెంట్ లేకపోతే ఏం చేస్తారు, ఫ్రీలాన్సింగ్లోకి వచ్చిన వెంటనే మీరు టాలెంట్ నేర్చుకుందామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారనమాట. సరే లేదు భయ్యా, నా దగ్గర ఓన్లీ మొబైల్ ఫోన్ ఉంది, నేను ఎట్లా ఫ్రీలాన్సింగ్ చేయగలను అని మీరు ఆలోచించవచ్చు. చాలామంది మొబైల్లోనే ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళేసి ఫోటో ఎడిటింగ్ ఇన్ మొబైల్ అని సెర్చ్ చేయగానే మీకు వందలాది వీడియోలు కనిపిస్తాయి. సో వాటి ట్యూటోరియల్స్ ఫాలో అవ్వచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో మీరు అవి నేర్చుకొని జస్ట్ మీరు లైక్ గిగ్స్ అంటూ ఉంటారు రైట్. సో మీరు investing.com అని చెప్పేసి లేకపోతే fiverr.com అని చెప్పేసి ఇట్లా కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి కదా. సో అట్లాంటి వెబ్సైట్స్లో పోయి రిజిస్టర్ కావండి, మీకు ఎందుకు మనీ రాదు నేను చూస్తాను ఆన్లైన్లో. లేదు అంటే మీరు ఒక వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారనుకోండి, లైక్ మీరు వెబ్ డిజైన్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి, HTML, CSS, Java ఇట్లాంటి కొన్ని సంథింగ్ లాంగ్వేజెస్ అయితే డెవలప్ చేసుకోవాలి. సో ఈ లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే లైక్ మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళారనుకోండి, సాఫ్ట్వేర్ జాబ్లో ఏముంటుంది, కోడింగ్ మాత్రమే ఉంటుంది. సో అప్పుడు మీకు ఇది యూజ్ అవ్వదా, యూజ్ అవుతుందా అవ్వదా చెప్పండి. లేదు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్తగా వెబ్ డిజైన్స్ చేసుకునే దానికి ఒక ఎంటర్ప్రినర్షిప్ అవ్వాలి, నేను ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలి, నేను సొంతంగా కంపెనీ పెట్టాలి అనుకున్నప్పుడు మీ దగ్గర ఈ నాలెడ్జ్ ఉంటుంది రైట్. సో నేను వెబ్ డిజైన్స్ చేయగలను, వెబ్ డెవలప్మెంట్ చేయగలను అని చెప్పేసి మీ దగ్గర ఈ నాలెడ్జ్ ఉంటుంది రైట్. సో ఈ నాలెడ్జ్ యూజ్ చేసుకుని మీరు ఏం చేసుకోవచ్చు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ దిస్ గైస్, ఇంకా చాలా అయితే ఉంటాయి ఫ్రీలాన్సింగ్ వల్ల. మీరు సొంతంగా నాలెడ్జ్ పెంచుకుంటారు అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఈజీగా మనీ అయితే సంపాదించుకోగలరు. సో ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, నువ్వు ఫేజ్ 3లో ఉన్నావా, నువ్వు మనీ ఏం చేస్తున్నావా అని మీరు నన్ను అడగచ్చు. గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే వీడియో ఉందో అది మానిటైజ్డ్ వీడియో అనమాట, అంటే నేను నా ఛానల్ మానిటైజ్ అయితే అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం గాయస్, ఎస్ ఐఎమ్ డూయింగ్ ఏ ఫ్రీలాన్సింగ్ జాబ్ అనమాట, ఐఎమ్ ఏ వెబ్ డిజైనర్ అండ్ వెబ్ డెవలపర్. సో నేను వెబ్ డిజైన్ చేస్తూ ఉంటాను అండ్ వెబ్ డెవలపర్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ నాట్ ఓన్లీ దిస్ గైస్, ఐఎమ్ ఏ స్టాక్ మార్కెట్ ట్రేడర్. సో నేను స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను, ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. అండ్ ఐఎమ్ ఏ బిగినర్ అనమాట, నేను పెద్ద పెద్ద ఇదే అయితే లేదు, ఐఎమ్ జస్ట్ బిగినర్ అనమాట. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. అండ్ నాట్ ఓన్లీ దిస్ గైస్, నేను కొత్తగా ఈబుక్ కూడా లాంచ్ అయిపోతున్నాను అనమాట. సో అది యూట్యూబర్స్ కోసం లాంచ్ చేస్తున్న ఈబుక్ అనమాట. సో ఆ ఈబుక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుస్తూ ఉంటాయి. ఓకేనా, నేను చెప్పింది ఇదే గైస్. సో ఫ్రీలాన్సింగ్ చేయడం మాత్రం ఖచ్చితంగా ఇది పక్కా గైస్, ఎవరైతే ఆన్లైన్లో డెడికేటెడ్గా మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో గమ్మునే మీరు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో మీరు ఏ ఫేజ్లో ఉన్నా సరే గమ్మున మీరు ఫ్రీలాన్సింగ్ అయితే వెళ్ళిపోండి, కళ్ళు మూసుకొని మీరు మనీ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ చెప్తున్నాను,
ఫ్రీలాన్సింగ్ ఇస్ నాట్ ఎన్ ఈజీ ప్రాసెస్, ఇట్స్ ఎ టఫెస్ట్ ప్రాసెస్ అనమాట. మీరు చాలా కష్టపడాలి ఫ్రీలాన్సింగ్లో, ఎందుకంటే మీకు తెలియని నాలెడ్జ్ని మీరు నేర్చుకుంటున్నారు, రైట్? సో మీరు నేర్చుకునేటప్పుడు ఏమవుతుంది, చాలా కష్టం అయితే పడాల్సి అయితే వస్తుంది. కాబట్టి మీరు కొంచెం ఓపిక్గా, నిదానంగా, ప్రశాంతంగా కొంచెం కొంచెం నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకేసారి నేను నిజంగా ఏం చేసేయాలి, నాకు ఒక రెండు మూడు నెలల్లో నాకు మనీ రావాలి అని చెప్పేసి ఫ్రీలాన్సింగ్లోకి అయితే రాకండి. ఎందుకంటే మీరు కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు, రైట్? సో కొత్త నాలెడ్జ్ నేర్చుకునేటప్పుడు ఏమవుతుంది, మనకి కొన్ని అటుపోట్లు వస్తూ ఉంటాయి, లైక్ విసుగు రావడం, కోపం రావడం, ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి మనం ఆ ఫ్రీలాన్సింగ్ అయితే క్విట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు కొంచెం నిదానంగా, స్లోగా, డెడికేట్స్ కనుక మీరు ఫ్రీలాన్సింగ్ అయితే నేర్చుకోండి, యూ కెన్ మేక్ మనీ. సో ఇది గైస్ వీడియో. సో నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే. సో ఓన్లీ ద థింగ్ ఈజ్, మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో మనీ ఏం చేద్దాం అనుకుంటున్నారైతే ద ఓన్లీ ద వే ఈజ్ ఫ్రీలాన్సింగ్ అనమాట. సో ఈ చిన్న చిన్న యాప్లు, వెబ్సైట్లు ఇవంతా టైం వేస్ట్. సో మీరు వేస్ట్ చేస్తున్నారు టైం నాకు తెలిసినంత వరకు. అదే టైంని మీరు ఏదేదో లైక్ ఫ్రీలాన్సింగ్ చేసే దాకా కొంచెం స్పెషలైజ్డ్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి బెటర్ అనుకోండి, యూ కెన్ డూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఇదే నేను చెప్పాలనుకునేది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే, సో మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆన్లైన్లో మనీ ఏం చేద్దాం అనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో వాళ్ళకి ఒక మంచి వే కనిపిస్తుందా నా ఒపీనియన్. సో ఇది వీడియో నచ్చిన కూడా తప్ప లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.